మిత్రులందరికీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతల కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమంలో రాయల్స్ పీటర్ అనే బ్రిటిష్ మధురై జిల్లా అధికారి గురించి, ఆనాటి మైసూరు సంస్థానపు దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ గారి గురించి, వారి జీవిత విశేషాలు కొన్ని చెప్పుకుందాం. ముందుగా రాయల్స్ పీటర్ గురించి, మధురై అంటే ముందు మనకు గుర్తు వచ్చేది మీనాక్షి అమ్మవారు. పూర్వం మలయధ్వజుడు అనే పాండ్యరాజు పుత్ర సంతానం కోసం గొప్ప యజ్ఞం చేయగా అతనికి ఒక బాలిక కలిగింది. ఆ బాలికే మీనాక్షి అమ్మవారు అని చెప్తారు. ప్రాచీన కాలంలో మధురై ప్రాంతాన్ని పాండ్యరాజులు పాలించేవారు. 1100 సంవత్సరాలకు పూర్వమే మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ పరిరక్షణ బాధ్యతలు గొప్ప వైభవంతో నిర్వహించేవారు వారు. అప్పట్లో మధురైని కదంబవనమని, కోడళ్ళని, మల్లిగై మానగరని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేవారు. అనంతర కాలంలో 1801వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మధురైని స్వాధీనపరుచుకుంది. మధురై చరిత్ర పుటల్లో రాయల్స్ పీటర్ అనే బ్రిటిష్ అధికారి పేరు ప్రముఖంగా మనకు కనిపిస్తుంది. పీటర్ జీవితకాలం 1786 నుండి 1828 వరకు, అంటే 42 సంవత్సరాలు. 1812లో పీటర్ మధురై జిల్లా కలెక్టర్గా ఛార్జీ తీసుకున్నాడు. ఈయన తన దయాగుణంతో, మృదు స్వభావంతో ప్రజల మన్ననలు పొందాడు. ప్రజల మత విశ్వాసాల పట్ల ఆదరభావంతో ఉండేవాడు. ప్రజా సంక్షేమానికి, న్యాయపాలనకు కట్టుబడి ఉండేవాడు పీటర్. రాయల్స్ పీటర్ని మధురై ప్రజలు పీటర్ మురియన్ అని గౌరవంగా పిలుచుకునేవారు. ఈ బిరుదు అతని పరిపాలన దక్షతకే కాక పాండ్యవంశ ప్రభావానికి కూడా చిహ్నంగా ఉండేది. క్రైస్తవ మతావలంబి అయినప్పటికీ పీటర్ అన్యమత ధర్మాలను గౌరవించేవాడు. స్థానిక ప్రజల సాంప్రదాయాల పట్ల శ్రద్ధ, అభిమానం కలిగి ఉండేవాడు. బ్రిటిష్ వారి మధురై జిల్లా ప్రతినిధిగా పన్నులు వసూలు చేయటం, ఆలయ పరిపాలన వ్యవహారాలు చూడటం చేస్తూ ఉండేవాడు పీటర్. పీటర్ వసతి గృహానికి, కార్యాలయానికి మార్గమధ్యంలో ఉండేది మీనాక్షి అమ్మవారి ఆలయం. పీటర్ గురం పైన కార్యాలయానికి వెళుతూ ఉండేవాడు రోజు. అమ్మవారి ఆలయ మార్గంలోకి రాగానే పీటర్ గురం దిగి పాదరక్షలు తీసి తన అధికార లాంఛనాలు కూడా గురం పైన ఉంచి ఆలయ ద్వారం ముందు నిలిచి అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరించుకునేవాడు. అమ్మవారికి రోజులో మొదటి పూజ పీటర్దే. భక్తిగా ఆలయ ప్రదక్షిణ చేసుకుని చెప్పులు లేని పాదాలతో నడిచి తన కార్యాలయానికి వెళ్ళేవాడు పీటర్. ఈ విధంగా న్యాయ పరిపాలనకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి 1812 నుండి 1828 వరకు మధురై జిల్లా కలెక్టర్గా పనిచేశాడు రాయల్స్ పీటర్. ఇలా జరుగుతుండగా ఒకరోజు తీవ్రమైన ఉద్రిక్తతో, ఉరుములు మెరుపులు పిడుగులతో భారీ వర్షం నగరాన్ని ముంచెత్తసాగింది. తన నివాసంలో నిద్రిస్తున్న పీటర్కి ఉరుములు పిడుగులు మెరుపుల ధ్వనుల మధ్య అర్ధరాత్రి వేళ ఖాళీ అందెల శబ్దం వినిపించింది. ఆశ్చర్యపోతూ ఏమిటా అని కళ్ళు తెరిచి చూశాడు పీటర్. ఎదురుగా దివ్యాభరణ భూషితైన తేజరాశి అయిన ఒక బాలిక నిలిచి, "పీటర్, లేచి నా వెంటరా" అని అతను చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళింది. "ఎవరమ్మా, ఎవరు నువ్వు" అని విస్మయంతో అతను ప్రశ్నిస్తూనే బాలికను అనుసరించి బయటకు వచ్చాడు. పీటర్ బయటికి రాగానే అతను చేయి వదిలి తక్షణం ఆ బాలిక హోర్న కురుస్తున్న వానలో వడివడిగా ఆలయ మార్గం వైపు అదృశ్యమైంది. అటే చూస్తున్న పీటర్ గమనించాడు ఆమె పాదాలకు పాదరక్షలు కూడా లేవని. పీటర్ అమిత ఆశ్చర్యంతో వెనుతిరిగి చూస్తుండగానే అతని నివాసం పిడుగుబాటు కుప్పకూలిపోయింది. అతనికి వెంటనే యథరాత్రి తనను ఘోర విపత్తు నుంచి కాపాడడానికి వచ్చిన బాలిక మీనాక్షి అమ్మవారిని అర్థమైపోయింది. కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కరించుకున్నాడు మనసులో పీటర్ భక్తిపూర్వకంగా. మొన్నాడు ఉదయమే పీటర్ ఆలయ అధికారులను కలుసుకుని రాత్రి జరిగిన ఉదంతమంతా చెప్పాడు. "అయ్యా, బాలిక రూపంలో మీనాక్షి తల్లి వచ్చి నన్ను కాపాడింది. ఆ సమయంలో అమ్మవారి కాలికి పాదరక్షలు లేవని గమనించాను. మీరు కనుక అనుమతిస్తే అమ్మవారికి పాదరక్షలు కృతజ్ఞతగా సమర్పించుకోవాలని నేను అనుకుంటున్నాను" అన్నాడు. వారు ఆనందంగా అనుమతించారు. వెంటనే పీటర్
412 రూబీస్, 72 ఎమిరాల్స్, 80 డైమండ్స్తో వజ్రవైఢూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదకులు తయారు చేయించి అమ్మవారికి సమర్పించుకున్నాడు. ఆ పాదరకుల కింద భాగంలో పీటర్ అని తన పేరు కూడా చెక్కించుకున్నాడు. ఇవే పీటర్ పాదకులుగా ప్రసిద్ధించాయి అనంతరకాలంలో. నేటికి అమ్మవారికి ఏటా నిర్వహించే చిత్ర ఉత్సవ సమయంలో మీనాక్షి అమ్మవారు పీటర్ పాదకులను ధరించి ఉత్సవంలో పాల్గొంటారు. అంతేకాదు, పీటర్ పదవి కాలం ముగిసిన తర్వాత కూడా మదురై విడిచి తన స్వస్థలం ఇంగ్లండ్కి తిరిగి వెళ్ళలేదు. మరణ సమయంలో తన ముఖాన్ని అమ్మవారి పాదాలకు దర్శనమయ్యే విధంగా సమాధి చేయవలసిందిగా కోరాడు పీటర్. ఆలయ అధికారులు అతని కోరిక మేరకు పీటర్ ముఖం అమ్మవారి మూర్తి వైపు ఉండేలా ఏర్పాటు చేశారు. ఇది కథ కాదు, కథలా కనిపిస్తుంది, వాస్తవం. ఒక ఆంగ్లేయ అధికారి రాయస్ పీటర్ యొక్క వ్యక్తిత్వాన్ని సత్యప్రామాణికంగా ప్రపంచానికి స్పష్టపరిచే 1812 నాటి ఒక అపూర్వమైన సంఘటన ఇది. అన్యమతస్థుడైన భగవంతుని పట్ల ఆయనకు గల భక్తి విశ్వాసాలకు ప్రత్యేకంగా నిలిచిపోయింది చరిత్రలో ఈ ఉదంతం. మిత్రులారా, ఇక ఇప్పుడు స్ఫూర్తిదాతల కార్యక్రమంలో మనం ఒక మహనీయుడి చరిత్ర కొద్దిగా చెప్పుకుందాం. ఈ మహానుభావుడు అలనాటి మైసూరు సంస్థానపు దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ గారు. జలపాతాల్లోని జలశక్తిని ఉపయోగించి అమెరికాలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నారని ఒకసారి ఏదో పత్రికలో చదివారు దివాన్ గారు, సర్ కె శేషాద్రి అయ్యర్ గారు. పూర్వపు మైసూరు సంస్థానంలో నిర్మించిన తొలి విద్యుత్ పథకం శివసముద్రం జలపాతం దగ్గర ఉంది. ఆ పథకం గురించి మొదటి కలగల మహానుభావుడు ఆలోచించిన వ్యక్తి శ్రీ శేషాద్రి అయ్యర్ గారు. మైసూరు సంస్థానంలో ప్రవహించేది కావేరి నది. శివసముద్రం దగ్గర కనుమల్లో సుమారు 300 అడుగుల కిందికి దూకుతూ ఉంటుంది. ఇలా ఏర్పడిన జలపాతం దగ్గర విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చుననే ఆలోచన దివాన్ గారికి కలిగింది. వెంటనే ఆయనకి సంబంధమైన గ్రంథాలన్నింటినీ చెప్పించి అధ్యయనం చేశారు. శేషాద్రి అయ్యర్ గారు ఇంజనీర్ కాదు, అయినా ఆయన ఒక ఇంజనీర్ విద్యార్థిలాగా అన్ని పుస్తకాల గ్రంథాలన్నీ సంపూర్ణంగా శ్రద్ధగా క్షుణ్ణంగా చదివారు, విషయాన్ని అవగతం చేసుకున్నారు. తరువాత మైసూరు సంస్థానం ప్రధాన ఇంజనీర్ని పిలిపించారు. వారికి ఆ పుస్తకాలన్నింటినీ ఇచ్చి, వీటన్నింటినీ మీరు చదివి శివసముద్రం జలపాతం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టమైన నివేదికతో 2 వారాల్లో వచ్చి నన్ను కలవండి అని ఆదేశించారు. సంస్థానపు ఆ ప్రధాన ఇంజనీర్ కూడా విద్యుత్ ఉత్పాదక రంగం అంతగా పరిచయం లేదు. శేషాద్రి అయ్యర్ గారి ఆదేశం మేరకు ఆయన కూడా ఆ పుస్తకాలను శ్రద్ధగా క్షుణ్ణంగా సంపూర్ణంగా చదివారు. చదివి ఒక ప్రతిపాదనతో 2 రోజుల్లోగానే దివాన్ గారిని కలిశారు. అయ్యా, తమరు తలుచుకుంటే ఈ పథకాన్ని అమలు చేయవచ్చు అని విన్నవించారు. ఈ పథకానికి మైసూరు రాజావారి అనుమతి కూడా దివాన్ గారు పొందారు. ఇది మా వారికి కొత్త తరహా పథకం కనుక ఇతర దేశాల నుంచి వ్యక్తులను రప్పించుకోవాల్సి వచ్చింది మన దేశానికి. ఈ సందర్భంలో దివాన్ గారు ఈ విధంగా చెప్పారు. కొత్తలో కొన్ని సంవత్సరాలు మన వాళ్ళు బయట వారి కింద పనిచేయడం అవసరం. ఆ సమయంలో వారు ఆయా పనులను చక్కగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. 10 సంవత్సరాల్లో మనవాళ్లే ఆ పనుల్లో నిష్ణాతులై బయట వారిని తిరిగి వారి స్థానాలకు పంపించి తామే స్వయంగా తమ పరిశ్రమను స్వతంత్రంగానూ శక్తివంతంగానూ సమర్థవంతంగానూ నడిపించుకోగలగాలి అని మనవారికి విదేశీ నిపుణులకు నచ్చచెప్పి ఒప్పించారు
శేషాద్రయ్యం గారు. నిపుణులతో మాట్లాడే సమయంలో శేషాద్రయ్యర్ గారు విద్యుత్ ఉత్పత్తిని సంబంధించిన సాంకేతిక వివరాలను క్షుణ్ణంగా ముచ్చటిస్తుంటే వీరికి ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా కలిగిందా అని విదేశీ నిపుణులు కూడా ఆశ్చర్యపోయారట. ఏ పని మీదైనా మన పూర్వీకులు అంతటి శ్రద్ధ పెట్టేవారు అనడానికి ఇదొక నిదర్శనం కదా మిత్రులారా. ఇవి ఈనాటి స్ఫూర్తిదాతుల కార్యక్రమం. విన్నారు కదా, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే సెలవు.